హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇంజనీర్ తెలుగు. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మీకైతే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చి ఎక్స్పాన్సివ్ థర్మోమీటర్లో నెక్స్ట్ టాపిక్ సాలిడ్ ఎక్స్పాన్సివ్ థర్మోమీటర్. సో ఆల్రెడీ మనం లిక్విడ్ ఎక్స్పాన్సివ్ థర్మోమీటర్ చెప్పుకున్నాం, అండ్ నౌ సాలిడ్ ఎక్స్పాన్సివ్ థర్మోమీటర్. సాలిడ్ ఎక్స్పాన్సివ్ థర్మోమీటర్ అంటే నథింగ్ బట్ ఈ యూనివర్స్లో మనం ఏ సబ్స్టెన్స్ని తీసుకున్నా కూడా టెంపరేచర్ తీసుకోగానే ఎక్స్పాండ్ అయ్యే నేచర్ అనేది ఉంటుంది. బట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎక్స్పాన్సన్ కోఎఫిషియంట్ అనేది ఉంటుంది, అంటే దాన్ని బట్టి ఆ ఎక్స్పాన్సన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒక్కొక్క కాంపోనెంట్ ఎక్కువగా ఎక్స్పాండ్ అవ్వచ్చు, ఒక్కొక్క కాంపోనెంట్ తక్కువగా ఎక్స్పాండ్ అవ్వచ్చు. బట్ టెంపరేచర్ తీసుకోగానే మాలిక్యూల్స్కి లేకపోతే ఏదైనా ఒక కాంపోనెంట్కి ఉండే నేచర్ ఏంటంటే ఎక్స్పాన్సన్ అనమాట. సో అలాగే ఈ సాలిడ్ ఎక్స్పాన్సన్ థర్మోమీటర్లో నథింగ్ బట్ చాలా మెటల్స్ ఏంటి అంటే టెంపరేచర్ తీసుకోగానే ఎక్స్పాండ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నికిల్ తీసుకున్నాం అనుకోండి, ఒకలా ఎక్స్పాండ్ అవుతుంది. బ్రాస్ తీసుకున్నాం అనుకోండి, ఒకలా ఎక్స్పాండ్ అవుతుంది. అండ్ ఐరన్ తీసుకుంటే ఒకలా ఎక్స్పాండ్ అవుతుంది. సో ఈ ఇలా బై మెటల్ ఒక టూ మెటల్స్ని తీసుకొని దాని ఎక్స్పాన్షన్ ఆధారంగా ఏర్పడే ఒక చిన్న మూమెంట్ని మనం క్యాచ్ చేసుకొని మనం టెంపరేచర్ని సెన్స్ చేస్తాం అన్నమాట. లైక్ బై మెటాలిక్ థర్మోమీటర్ చూసుకున్నట్టయితే సో ఇందులో బేసిక్ ప్రిన్సిపల్ వచ్చేసి నథింగ్ బట్ దీని యొక్క ఎక్స్పాన్షన్, ఈ సాలిడ్ యొక్క ఎక్స్పాన్షన్ వల్ల వచ్చే మూమెంట్ని మనం టెంపరేచర్ కింద క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సింపుల్గా ఉంటుంది దీని వర్కింగ్. నథింగ్ బట్ ఒక టూ మెటల్స్ కలిపి కంబైన్ చేసి ఒక బీమ్ కింద ఫామ్ చేస్తారు ఫస్ట్లీ. అండ్ ఒకటి లో ఎక్స్పాన్షన్ మెటల్, ఇంకోటి హై ఎక్స్పాన్షన్ మెటల్. సో ఇలా రెండు మెటల్ని తీసుకొని ఒక ఫిక్స్డ్ బీమ్కి ఫిక్స్ చేస్తారు. సో ఇప్పుడు దీనికి ఏంటంటే మనం టెంపరేచర్ ఇచ్చినట్టయితే ఈ హై ఎక్స్పాన్షన్ మెటల్ అనేది ఎక్కువగా ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. లైక్ ఎలా అన్నమాట, అంటే జనరల్గా ఇలా వెళ్తుంది. బట్ ఈ లో ఎక్స్పాన్షన్ మెటల్ అనేది ఎక్స్పాండ్ అవ్వకపోవడం వల్ల, ఈ రెండు స్టిక్ అయి ఉండడం వల్ల ఇది ఇలా కిందకు వస్తుంది అనమాట. అండ్ ఈ లో ఎక్స్పాన్షన్ మెటల్ అనేది ఎక్కువగా ఎక్స్పాండ్ అవ్వదు, బట్ హై ఎక్స్పాన్షన్ మెటల్ అనేది కొంత ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. సో ఎక్స్పాన్షన్ జరగడం వల్ల ఈ వచ్చిన మూమెంట్ ఏదైతే ఉందో, ఆ వచ్చిన మూమెంట్ని మనం మ్యానిపులేటింగ్ ఎలిమెంట్కి ఇచ్చే, ఆ మ్యానిపులేటింగ్ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే పాయింటర్కి ఇస్తుంది. ఆ పాయింటర్ ఏం చేస్తుందంటే డిఫ్లెక్షన్ అవుతుందన్నమాట. సో ఈ ప్రిన్సిపల్ని ఉపయోగించి మన బయోమెటాలిక్ థర్మోమీటర్స్ అన్నీ కూడా వర్క్ అవుతున్నాయి. మనం ఇక్కడ ఇమేజ్లో నేను డిస్ప్లే చేసిన ఇమేజ్ మీరు చూసినట్టయితే ఇక్కడ మనం టెంపరేచర్ ఇస్తూ ఉంటే, అక్కడ చూడండి, మనం టెంపరేచర్ ఇస్తూ ఉంటే ఆ బయోమెటల్ స్ట్రిప్ ఎలా ఎక్స్పాండ్ అవుతుందో చూడండి. అక్కడ బయోమెటల్ స్ట్రిప్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే మనం టెంపరేచర్ని రిమూవ్ చేసామో ఆటోమేటిక్గా ఆ హీటింగ్ ఎలిమెంట్ రిమూవ్ చేయగానే ఆ ఎక్స్పాండ్ అయ్యింది కాస్త మళ్ళీ దగ్గరికి వచ్చేసింది అనమాట. సో ఇలా ఏం జరుగుతుందంటే ఆ వచ్చిన డిఫ్లెక్షన్ యూటిలైజ్ చేసుకుంటున్నాం. జస్ట్ ఆ మెటల్ యొక్క డిఫ్లెక్షన్ యూటిలైజ్ చేసుకొని మనం ఫర్దర్ టెంపరేచర్ ఎంత ఉందనేది మనం స్కేల్ మీద చూస్తున్నాం అనమాట. సో ఇందులోనే ఈ బయోమెటాలిక్ థర్మోమీటర్లోనే ఇంకా టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే స్పైరల్ బయోమెటల్ ఎలిమెంట్ థర్మోమీటర్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఏం లేదు, ఈ బయోమెటల్ని ఒక స్పైరల్ స్ప్రింగ్ లాగా వీడు అడ్జస్ట్ చేస్తాడు. ఫిగర్లో చూసినట్టయితే ఒక స్పైరల్ స్ప్రింగ్ లాగా ఉంటుంది. అండ్ ఇందాక మన జిఏఎఫ్లో చూసాము, పైన డిస్ప్లే జిఏఎఫ్లో, దాంట్లో ఏం జరిగింది, ఆ వచ్చిన టెంపరేచర్ తీసుకొని ఆ స్పైరల్ స్ప్రింగ్ అనేది ఎక్స్పాండ్ అయ్యింది. ఆ ఎక్స్పాన్షన్కి ఏం చేస్తాడంటే ఒక పాయింటర్ అనేది ఇలాగ అటాచ్ చేసి ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే డిఫ్లెక్షన్ అనేది వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెలికల్ బైమెటాల్ ఎలిమెంట్ థర్మోమీటర్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ ట్యూబ్లా కనిపిస్తుంది కదా ఇమేజ్లో, ఆ ట్యూబ్లో ఉన్నవి ఆ మెటల్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్ని అరేంజ్ చేస్తాడు అనమాట. వాటిలోని టూ టైప్స్ ఆఫ్ మెటల్స్ ఉంటాయి. అండ్ దానివల్ల ఎప్పుడైతే ఈ ఎక్స్పాన్షన్ వచ్చిందో ఆ ఎక్స్పాన్షన్ ఏమవుతుందంటే జస్ట్ అయితే ఎక్స్పాండ్ లేకపోతే కంప్రెస్ అవుతుంది అది. సో ఎక్స్పాండ్ అయినప్పుడు టెంపరేచర్ పెరిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. ఆ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు పాయింటర్ అనేది డిఫ్లెక్ట్ అయ్యి టెంపరేచర్ చూపిస్తుంది.
అండ్ ఎప్పుడైతే ఆ హీట్ని మనం రిమూవ్ చేసామో అది మళ్ళీ కంప్రెస్ అయిపోతుంది అండ్ పాయింటర్ అనేది నార్మల్ స్టేట్కి వచ్చేస్తుంది. సో నథింగ్ బట్ స్మాల్ ఎక్స్పాన్షన్. సింపుల్గా మనకి ఆల్రెడీ మనం చూసిందే కేటగిరీస్ చేసిందే ఎక్స్పాన్షన్ థర్మోమీటర్ అనమాట. సో ఈ అందులో ఇది ఒక సాలిడ్, టెంపరేచర్ తీసుకోగానే సాలిడ్ ఎలా ఎక్స్పాండ్ అవుతుందో ఎక్స్పాన్షన్ మనం క్యాష్ చేసుకొని మనం ఫైనల్గా టెంపరేచర్ అనేది చెప్తున్నాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు కావాల్సిన ఏదైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.